హాయ్ అండి, ఈరోజు కొన్ని పాత నగలను ఎలా ట్రెండీగా రీడిజైన్ చేసుకోవచ్చో ఐడియాస్ చూద్దాము. మీకు ఏమైనా ఓల్డ్ ఆర్నమెంట్స్ రీడిజైనింగ్ ఐడియాస్ కావాలి అంటే నా మెయిల్ ఐడికి పిక్ మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆర్నమెంట్ పిక్స్ కొంచెం క్లియర్గా నీట్గా విడిగా తీసి పంపించండి. మీకు ఆర్నమెంట్కి ఎలాంటి అంటే సింపుల్గా కావాలా, హెవీగా కావాలా, ఎలాంటి రీడిజైనింగ్ ఐడియాస్ కావాలో కూడా మెన్షన్ చేస్తే బాగుంటుందండి. మెయిల్ చేశాక వీడియో చేయడానికి కొంచెం టైం పడుతుందండి. మీరు రిపీటెడ్గా మెయిల్ చేస్తూ ఉంటే మీ మెయిల్ అనేది బ్యాక్ అయిపోతుంది, అంటే ఇంకా ముందుకెళ్ళిపోతుంది అన్నమాట. ఇక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాము. ఈరోజు ఫస్ట్ మెయిల్ జ్యోత్స్న. థ్యాంక్ యూ అండి జ్యోత్స్న గారు. తను 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ప్లెయిన్ హారము తన దగ్గర ఉన్న స్టోన్స్ చౌకర్కి సూట్ అవ్వట్లేదండి. ఒక 20 గ్రామ్స్లో తన చౌకర్కి సూట్ అయ్యేలాగా ప్లెయిన్ హారంను ఎలా రీడిజైన్ చేసుకోవచ్చని అడుగుతున్నారు. ఈ హారంలో మనకి పెండెంట్ ఇలా వచ్చి మనకి కెంపులు పచ్చలు వచ్చాయండి. సైడ్ చైన్లో కూడా మనకి కెంపులు పచ్చలు వచ్చాయండి. చాలా తక్కువ వెయిట్లో అలాగే ఎక్కువ చేంజెస్ ఏం చేయకుండా రీడిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా మనము పెండెంట్కి సైడ్ చైన్కి ఇలా ముత్యాలు వేస్తే బాగుంటుందండి, సౌత్ సీ పర్ల్స్ విత్ క్యాప్స్తో. కానీ చౌకర్లో మనకు అన్ని సీజెడ్ స్టోన్స్ వచ్చాయండి. మనకి హారంలో కూడా కొంచెం వైట్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. ఇలా మనం పెండెంట్కి ఇలా కింద వైట్ స్టోన్స్తో ఇలా అటాచ్ చేస్తే బాగుంటుందండి. ఇలా పెండెంట్లోనే కాకుండా మనకి సైడ్ చైన్లో కూడా చిన్న చిన్న ఫ్లవర్ పెండెంట్స్ అటాచ్ చేస్తే బాగుంటుందండి. ఇలా చిన్న చిన్న పెండెంట్స్ కొంచెం చైన్లో మనకి దగ్గర దగ్గరగా ఎక్కువగా వేస్తే కొంచెం నిండుగా అనిపిస్తుందండి. ఇక్కడ మాత్రం నేను సింగిల్ ఒక్కటే వేసి ఉంచాను. ఇలా డిజైన్ చేయించుకుంటే చౌకర్కి ఇలా సెట్ అవుతుందండి. చూడండి ఇలా బాగుందో లేదో కామెంట్ చేయండి. మీరు 20 గ్రామ్స్ వరకు గోల్డ్ అనుకున్నారు కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్గా రీడిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా మనకి సైడ్ చైన్ ఉంది కదండి, మనకి కొంచెం రివర్స్లో పెట్టాలండి. ఇటు సైడ్ మనకి స్టోన్స్ వచ్చేసాయి, ఇటు సైడ్ డిజైన్ వచ్చేసి అలా మనం రివర్స్లో పెట్టించేసేసి మనము చిన్న చిన్న వైట్ స్టోన్స్తో వచ్చిన చిన్న చిన్న బొట్టుమాల షేప్లో ఉంటాయి కదండి, బొట్టుమాలలో ఉన్న చిన్న చిన్న పెండెంట్ సెలెక్ట్ చేసుకొని ఇలా 2 సైడ్స్ అటాచ్ చేస్తే బాగుంటుందండి. ప్రజెంట్ బొట్టుమాలకు కూడా చాలా ట్రెండ్లో ఉందండి. ఇలా డిజైన్ చేయించుకుంటే చూడండి మనకి చౌకర్కి అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే వైట్ ఎక్కువ స్టోన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మెయిల్ ఉపాసన. థ్యాంక్ యూ అండి ఉపాసన గారు. తన ప్లెయిన్ హారము అలాగే బీడ్స్ అండ్ చిన్న లాకెట్స్కి ఎలా డిజైన్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఈ ప్లెయిన్ హారంలో మనకి గ్రీన్ పోటాస్ వచ్చాయండి, చిన్న చిన్న మువ్వలు వచ్చాయి, గోల్డ్ మువ్వలు. సైడ్ చైన్ ఇలా డిజైన్ చేస్తుందండి. దీనికి ఏంటంటే మనం ఇలా గుట్టపూసల హారం లాగా ఇలా గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇలా వేయించుకుంటే బాగుంటుందండి. మీరు సైడ్ చైన్ ఏంటంటే కొంచెం రివర్స్లో పెట్టండి, ఎందుకంటే మనకి ఇక్కడ డిజైన్ మనకి సెట్ అవ్వదండి. లూప్స్ ఇవ్వడానికి మనకి కన్వీనియంట్గా ఉంటుంది రివర్స్లో అయితే. ఇలా డిజైన్ చేసుకుంటే లేటెస్ట్గా చాలా బాగుంటుందండి. పెండెంట్ కూడా అలా ఉంచితేనే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇంకొంచెం హెవీగా కావాలి అనుకుంటే ప్రజెంట్ అయితే ఇలా కూడా బాగా ట్రెండ్లో ఉందండి. ఇలా మనము పోల్స్ అండ్ ఇలా పెద్ద పెద్ద బీడ్స్ వేయించినా కూడా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఈ గోల్డ్ బాల్స్ అండ్ చిన్న పెండెంట్ అండి. ఈ గోల్డ్ బాల్స్ని డోల్కీ బీడ్స్ అంటారండి. మనకి లక్క ఫిల్ అయి ఉంటుంది. దాన్ని ఇలా డిఫరెంట్గా మనము చిన్న చిన్న పెండెంట్స్ యూస్ చేసి మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇలా 2 లేయర్స్ కానీ లేకుంటే సింగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కానీ వీటికి ఏంటంటే చిన్న చిన్న పెండెంట్స్ అటాచ్ చేస్తే బాగుంటుందండి. గోల్డ్ పెండెంట్స్ మీరు సింగిల్ లైనే పెట్టారు కానీ 2 లైన్స్ ఉంటే మాత్రం ఇలా మీ దగ్గర ఉన్న పెండెంట్ని సైడ్ పెండెంట్ లాగా యూస్ చేసి ఇలా డిజైన్ చేసుకోవచ్చండి. లేకపోతే మీ దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి ఇలా బీడ్స్లో మనము డిఫరెంట్గా ఇలా కింద పార్ట్లో కానీ ఇలా అంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ఇలా మిడిల్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చండి. ఎక్కువ లేయర్స్లో డిజైన్ చేసుకోవాలి అనుకుంటే 2 లైన్స్ ఇలా మనం డోల్కి బీడ్స్ ఇచ్చేసి మిడిల్లో మనం ఏవైనా బీడ్స్ కాంబినేషన్ యూస్ చేయొచ్చండి. ప్రజెంట్ ఎక్కువగా పెద్ద పెద్ద పకడాలు మనకి ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి వాటి మిడిల్లో ఇలా మనం యూస్ చేసుకోవచ్చండి. లేకపోతే ఇలా డ్రాప్స్ మిడిల్లో వేయించినా కూడా బాగుంటుంది. ఈ పెండెంట్ మ్యాంగో షేప్లో చాలా బాగుందండి. దీనికి ఏంటంటే కింద డ్రాప్స్ ఇచ్చేసి మనకి ఇష్టం వచ్చిన బీడ్స్ కింద వేయించుకోవచ్చండి. ఇక్కడ నేను పగడాలు వేసి చూపించాను. ఏంటంటే ఈ చిన్న పెండెంట్ని సైడ్ పెండెంట్ లాగా ఇలా మనం యూస్ చేస్తే బాగుంటుందండి. ఇలా సైడ్ పెండెంట్ వద్దు అనుకుంటే ఇలా ముత్యాల్లో కానీ ఇలా పగడాల్లో కానీ ఏవైనా చిన్న చిన్న బీడ్స్లో ఇలా చిన్న పెండెంట్ లాగా యూస్ చేసినా కూడా బాగుంటుంది. ఇక నెక్స్ట్ పర్పుల్ కలర్ బీడ్స్ అండి. ఇవి టాన్జోనైట్ బీడ్స్ అంటారండి. ఈ చిన్న పెండెంట్ ఏమో వైట్ స్టోన్స్ పెండెంట్ చిన్నగా ఇలా వచ్చింది. మీ దగ్గర ఈ బీడ్స్ 2 లైన్స్ ఉన్నా సరే ఈ పెండెంట్ని సైడ్ పెండెంట్ లాగా యూస్ చేస్తే బాగుంటుందండి. వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకపోతే మీ దగ్గర ఓన్లీ సింగిల్ లైనే ఉంటే ఇలా చిన్న చిన్న ముత్యాలు వేయించండి. ఇలా చిన్న చిన్న ముత్యాల గుత్తులతో అల్లిస్తే మనకి సింగిల్ లైన్ అయినా బాగుంటుంది, 2 లైన్స్ అయినా బాగుంటుందండి. ఇంకా పర్పుల్కి మనకి కాంబినేషన్ కావాలి అనుకుంటే మీ చైన్కి అయితే ఇట్లా పంకిన్ బీడ్స్ కాంబినేషన్ అయితే బాగుంటుందండి. పింక్ కలర్ సింగిల్ లైన్ ఉంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా లైన్ కావాలి అనుకుంటే మనం ఇలా పర్ల్స్ కాంబినేషన్ ఇచ్చినా కూడా బాగుంటుందండి. పర్ల్సే కాకుండా మనకి లైట్ టర్మలిన్ పింక్ కలర్ వస్తుందండి. ఇలా మనకి పర్పుల్ అండ్ లైట్ పింక్ కలర్ షేడ్ కూడా చాలా బాగుంటుంది.
ఇలా మనం సైడ్ కనేసి ఆ బీడ్స్ ఇచ్చేసేసి కింద మనం ఎక్కువ పర్ల్స్ లైన్స్ యూజ్ చేసి ఇలా మనం టూ లైన్స్లో సెట్ చేసుకునే బాగుంటుంది. చూడండి ఇక్కడ పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇక నెక్స్ట్ ఇది రూబీ పెండెంట్ అండి. ఈ రూబీ పెండెంట్ని మన కింద ఉన్న డ్రాప్స్ మనకి పర్ల్స్ డ్రాప్ వేయించేసేసి ఇలా మనము పర్ల్స్ చైన్లో సైడ్ పెండెంట్ లాగా యూజ్ చేసినా బాగుంటుంది. పర్ల్స్ చైనే కాకుండా ఇలా మనకి ఎమరాల్డ్ బీడ్స్లో అయినా కూడా బాగుంటుందండి. లేకపోతే మనకి మిడిల్లో చైన్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మెయిల్ అవనిజ అండి. తన పాప 1 ఇయర్ ఉన్నప్పుడు ఒక నెక్లెస్ తీసుకున్నారు. తను ప్రజెంట్ టెండర్కి తగ్గట్టుగా ఎలా డిజైన్ చేసుకోవాలని అడుగుతున్నాను, ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా. ఈ నెక్లెస్ అంతా మనకి స్టోన్స్ లేకుండా ఇలా ప్లెయిన్గా ఇలా ఉందండి. మనకి మిడిల్లో ఇలా పెండెంట్ వచ్చింది. మనము ఈ పెండెంట్ తీయించేస్తే బాగుంటుందండి. ఈ పెండెంట్ కింది ఉన్న పెండెంట్ తీయించేసి చిన్న చాందిబాల్ ఏదైనా లైట్ వెయిట్లో సెలెక్ట్ చేసుకుని అటాచ్ చేయించేస్తే బాగుంటుంది. సింపుల్గా కావాలి అనుకుంటే సైడ్ చైన్ కన్నీ చిన్న చిన్న గోల్డ్ మువ్వలు అండ్ పర్ల్స్ కాంబినేషన్లో ఇలా అన్ని మనకు లూప్స్ ఇచ్చేసి మువ్వలు వేయిస్తే నిండుగా బాగుంటుందండి. మనకి మ్యాచింగ్ ఇలాగే చాందిబాలీస్ పెట్టుకుంటే బాగుంటుంది. అలా మీరు సైడ్ చైన్లో గోల్డ్ మువ్వలు వద్దు అనుకుంటే ఇలా రాంపర్ వర్క్ కాస్ట్ సెలెక్ట్ చేసుకుని అలా అటాచ్ చేయించుకున్నా బాగుంటుందండి. ఈ నెక్లెస్ను చాలా హెవీగా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. మనకు ఏంటంటే పెండెంట్ కొంచెం హెవీగా సెలెక్ట్ చేసుకుని సైడ్కి కూడా చిన్న చిన్న చాందిబాలీస్ అలాగే చిన్న చిన్న రాంపర్ వర్క్ కాసులు అటాచ్ చేసేసి ఇలా మనము గుట్టపూసల నెక్లెస్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. మీరు ఎంత బడ్జెట్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి కొంచెం హెవీగా కూడా ఇక్కడ డిజైన్ చేసి చూపించానండి. ఇక నెక్స్ట్ ఈ గోల్డ్ బాల్ చైన్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మనం మిడిల్లో మనం ఇలా పర్ల్స్ కాంబినేషన్ ఇచ్చినా బాగుంటుందండి. పర్ల్స్ కాంబినేషనే కాకుండా సైడ్ పెండెంట్స్ ఇలా కుందన్ పెండెంట్స్ కానీ లేకపోతే ఏమైనా వైట్ స్టోన్స్ కానీ ఏమైనా పెద్ద స్టోన్స్ వచ్చే విధంగా సెలెక్ట్ చేసుకొని ఇలా మల్టీ లేయర్ లాగా డిజైన్ చేసుకోవచ్చు అండి. మీరు పర్ల్స్ వద్దనుకుంటే ఇలా ఎమరాల్డ్ బీడ్స్ అయినా కూడా వేయించుకున్నా బాగుంటుంది. మీ గోల్డ్ బాల్ చైన్లో మనకి మిడిల్లో పెద్ద సైజ్ వచ్చాయి కాబట్టి మనం వేసే బీడ్స్ కూడా మనం మిడిల్లో పెద్ద సైజ్ వచ్చే విధంగా డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇక నెక్స్ట్ మెయిల్ హరిత అండి. థ్యాంక్ యూ అండి హరిత గారు. ఇది రూపీ నెక్లెస్ అండి. ఇలా లూప్స్తో అటాచ్ చేసింది. అలాగే మనకి డిజైన్ కూడా ఏంటంటే కిందికేమో ఫ్లాట్గా వచ్చేసేసి పైనేమో కొంచెం ఫ్లవర్ డిజైన్ ఎత్తుగా వచ్చిందండి. ఏంటంటే మనము మిడిల్లో పెండెంట్ అలాగే ఉంచేసి సైడ్కి వచ్చిన డిజైన్ ఏంటంటే కొంచెం రివర్స్లో ఇలా పెట్టిస్తే మనకి పైనేమో స్ట్రైట్గా ఉంటుంది, కిందేమో ఇలా కర్వ్ లాగా వచ్చేస్తుందండి. అప్పుడు మనం ఏవైనా డ్రాప్స్ హ్యాంగ్ చేస్తే కొంచెం ఏంటంటే ఇట్లా వేవ్ షేప్లో వస్తాయండి. ఇప్పుడు దీన్ని మనం గుట్టపూసల్లాగా అయినా చిన్న చిన్న ముత్యాలు వేయించుకోవచ్చు, లేకపోతే ఇలా సౌత్ సీ పర్ల్ అండ్ లైట్ ఎమరాల్డ్ కలర్ కాంబినేషన్లో ఇలా మనం డ్రాప్స్ వేయించుకున్నా కూడా బాగుంటుందండి. ఇలా అయితే హెవీగా చాలా బాగుంటుందండి. ఇలా డిజైన్ చేసుకోవడానికి ఒక 10 to 12 grams వరకు గోల్డ్ పట్టచ్చండి. ఇక నెక్స్ట్ ఇది ప్లెయిన్ హారం అండి. ఈ ప్లెయిన్ హారం మనం తెలుగు వాళ్ళు అయితే ఎక్కువ యూజ్ చేయరండి, ఇది కేరళ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. అక్కడ మన దగ్గర ఎలా కాసుల పేరు అక్కడ ఇది ట్రెడిషనల్ జ్యువెలరీ అండి. దీన్ని ఎక్కువ రీడిజైన్ కానీ ఏం అవసరం లేదండి, ఇలాగే వేసుకుంటే బాగుంటుందేమో. ఇక నెక్స్ట్ ఇది ఫ్యాన్సీ గోల్డ్ నెక్లెస్ అండి. మనకంతా స్టోన్స్ లేకుండా ప్లెయిన్గా వచ్చింది, కొంచెం ఎనామిల్ వర్క్ వచ్చినట్టుంది. కిందని మనకి సైడ్కి చిన్న చిన్న లూప్స్ ఇచ్చేసి చిన్న డ్రాప్స్ అయితే ఉన్నాయండి. కింద కూడా డ్రాప్స్ ఉన్నాయి. ఏంటంటే కొంచెం డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇలా కలర్ఫుల్గా మనకి ఇలా ఏవైనా డ్రాప్స్ అటాచ్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇది ఫ్లవర్ డిజైన్లో ఉన్న చైన్ అండి. ఇది కూడా మన తెలుగు వారు ఎక్కువ యూజ్ చేయరండి. ఇది ఏంటంటే మన దగ్గర చంద్రహారం ఎలా డిజైన్ చేసుకుంటామండి, అలాగే ఇది అక్కడ ట్రెడిషనల్ అనుకుంటా అండి. ఏంటంటే మీరు జస్ట్ ఇలా సైడ్ పెండెంట్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా అంటే టూ లైన్స్ మనకి అంటే టూ పెండెంట్స్ వేసుకొని మిడిల్లో ఇలా టూ సైడ్స్ ఇలా అటాచ్ చేయించుకొని టూ స్టెప్స్ లాగా వేసుకుంటే చిన్న మినీ నెక్లెస్ లాగా అయితే బాగుంటుందండి. నేను ఇచ్చిన ఈ రీడిజైనింగ్ ఐడియాస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.